ఈరోజు మన విశిష్ట అతిథి రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నానిగారు. మీరు గెలుస్తారన్న నమ్మకము ఏ క్వశ్చన్ కూడా ఎవరికి లేకపోయింది. అసలు మీరేమనుకున్నారు? అసలు పోలింగ్ అయిన రోజు రాత్రి నాతో కొడాలి నాన్నగారు ఫోన్ చేశాడు. నాకెందుకో రాజకీయాలు ఇన్నాళ్ళు ఉన్నప్పుడు మనకు అర్థమైపోద్దండి. ఒకవేళ అర్థం అవ్వలేదంటే ప్రజలను చదవటం రానట్టు. అంటే బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో మీడియాలో సరిగ్గా కవరేజ్ రాలేకపోయిందని కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసహనం వ్యక్తం చేశారు. దానిపైన కూడా మాలో మాలో ఇంటర్నల్గా మాట్లాడుకున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీవీ 5, ఏబిఎన్, ఈటీవీ ఛానళ్లను అసెంబ్లీ సమావేశాలకు బ్యాన్ చేశారు. అడ్డగోలుగా అయితే స్పీకర్ గారు చేయలేదండి. సమాచార శాఖ మంత్రిగా చెప్పండి, మీడియా పైన కావచ్చు, రిపోర్టర్స్ మీద కావచ్చు, మీకున్న అభిప్రాయం ఏంటి? అసలు మీడియా యాజమాన్యాలు స్వార్థ చింతంతో ఉంటాయి, కానీ దాంట్లో పనిచేసే కార్మికులు మాత్రం వెట్టి కార్మికులే. ఆ గుర్తింపు కోసం మిడతల్లాగా రాలిపోతున్నారనే నా అభిప్రాయం. మరి విలేకరుల యొక్క బతుకుబండి బాగా నడవాలంటే ఒక సమాచార శాఖ మంత్రి మీరు ఏం చేయబోతున్నారు? విలేకరుల జీవితాలు బాగుపడతాయితే పేరు నానినో జగన్మోహన్ రెడ్డో ఏం చేస్తారు? టీడీఎల్పీ కార్యాలయంలోకి వెళ్ళి మరీ ఆ ఛాంబర్లోకి వెళ్ళి మరీ మీడియాతో కలిశారంటున్నారు. అదొక పెద్ద కూడా చర్చ అయింది అసెంబ్లీ హా. అదే నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్తే తప్పది. మీ నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అంటున్నారు. ఇలా అవినీతిలో కూరుకుపోయిన రవాణా శాఖను మీరు ఎలా ప్రక్షాళన చేస్తారు? అసలుకి నిజంగా నా శాఖే అంత అవినీతిపరమైతే అంత డబ్బులు రావు అండి. మాకు అంచనా ఉంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా పేరు ఉంది. ఇంకా అతని పేరు చెప్తే అందరికీ తెలుసు. అలాంటి సీతారామజన్ గారిని ఈరోజు రవాణా శాఖ కమిషనర్గా నియమించారు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి యొక్క? వీళ్ళందరినీ సీఎం గారు నాగేష్ ఏంటి అనుకున్నాను. రవాణా శాఖలో బదిలీలను కూడా మంత్రి గారి అసలు కనీసం మాత్రమే చెప్పకుండా ఒక దూత చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాగరాజు గారు మసాలా కోసం మాట్లాడుతున్నారు. నేను మసాలా వాస్తవం చెప్తున్నాను. ప్రభుత్వంలో ఒక ఆర్టీసీని విలీనం చేసి బలోపేతం చేస్తారు, అలాంటిది ప్రకటనలకే పరిమితం చేసేస్తారా? ఒక 60 రోజుల ముందు లేకపోతే ఒక 4 నెలల ముందు అయితే మీరు చెప్పింది కరెక్టే. ప్రజలు మీ కంప్లైంట్ చేస్తే పండగ సమయాల్లో అధిక ధరలకు విక్రయించే ప్రైవేట్ ట్రావెల్స్పై మీరు చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి కావాల్సినటువంటి ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం అమరావతి ఉండదు అన్నట్టుగా, అమరావతి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు బందర్ పోర్టు ఉంటుందా ఉండదా? ఈ రెండింటిని బలోపేతం చేశాక ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కడతాడు. లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో అన్నారు, బందర్ పోర్టు తరలించకపోవడానికి తెలంగాణకు తరలించేస్తున్నారు, బందర్ పోర్టు అక్కడికి వెళ్ళిపోతుంది. లోకేష్ గారిని చూస్తే ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన పండిత పుత్రుడే అనుకుంటాం సార్. ఒక పోర్ట్ ఆఫీసర్ ఇటువంటి ఆయన మనకు మంత్రిగా చేసాం, మన 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 అదృష్టం. 5 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇటీవల బందరులో అనుకుంటా ఒక ఆశా వర్కర్ ఆత్మహత్య చేసుకుంది. అది పేరు నాన్నగారి మెడకు చుట్టే ఒక ప్రయత్నం చేశారు అని కొంత విన్నాము. దాని ద్వారా నా మంత్రి పదవి పోగొడదామన్నంత లేదా నన్ను దోషిగా నిలబెడదామని చాలా ప్రయత్నం చేశారు. ఒక ఆవిడ జయలక్ష్మి అని పేరు చెప్పారు. ఆవిడ దానిలో ఖాళీ దొరికిన తర్వాత హాస్పిటల్కి వచ్చాక తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ చేరి పైన నా పేరు రాశారు.
పాత్ర ఎక్కడ ఉంది అసలు దీంట్లో? మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.